పుట్టపర్తిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా ఎస్పీ పర్యటించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న ప్రజలకు స్వయంగా మాస్కులు పంపిణీ చేశారు. కరోనాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించక తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. పుట్టపర్తిలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉందని, ప్రజలు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించి ఒమిక్రాన్ వైరస్ బారిన పడకుండా ఉండాలని తెలిపారు. జనవాస ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. గురించి మేము అవగాహన కల్పిస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అని చెప్పిన ఇన్స్టాల్ మేమే చేయించినాం. ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క లేడీస్ సెల్లోన అంటే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పినాం. అంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ పైన ఆ ప్రాబ్లమ్స్ పైన వాళ్ళకి అవేర్నెస్ కల్పించిన తర్వాతే మళ్ళీ దిశ యాప్ వాళ్ళకి డౌన్లోడ్ చేసుకున్నాం. వాళ్ళందరికీ మోటివేట్ చేసింటాం అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్కూల్స్ లోనూ మామూలు వీధుల్లో లేడీస్ ఉంటారు కదా, ఆ వీధుల్లో ఆ లేడీస్ సింప్టమాటిక్ కేసెస్ అయితే లేవు సార్.